వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు శ్రీకాంత్ యాదవ్, టీపీసీసీ మీడియా సీనియర్ కోఆర్డినేటర్ మనతో పాటు ఉన్నారు. శ్రీకాంత్ యాదవ్ గారు చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ వచ్చేసి మొన్నటి వరకు ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తి లేదన్నాడు, కేటీఆర్ చెప్పంగానే అసెంబ్లీలో కూడా బిల్లు పెడతామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకా ఆర్టీసీ ఉద్యోగులని కనుక గ్రిప్ లో పెట్టుకుంటే నెక్స్ట్ గెలుస్తామని చెప్పేసి అనుకోని ఇలాంటి పథకాలు పెడుతున్నారా? అండ్ మీరు ఇచ్చే పథకాలు, మీరు ఇచ్చే హామీల ముందలా అంటే కేసీఆర్ హామీలు ఇంకా ఎక్కువ ఉండేసి జనాలు మళ్ళీ కేసీఆర్ని నమ్ముతారని చెప్పేసి అనుకుంటున్నారా? మీరు చూసుకున్నట్టయితే 2018లో మా మేనిఫెస్టోలో మేము స్పెషల్లీ మెన్షన్ చేశాము, ఆర్టీసీ సంస్థని మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము విలీనం చేస్తామని చెప్పాము. మాది కాపీ కొట్టాడు కేసీఆర్ గారు. అలాగే 2018లో ఎప్పుడైతే జగన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2018లో విలీనం చేసింది, ఆ విలీనం చేసిన 2019లో మన తెలంగాణ కార్మికులు ఒక ఇంచు నుంచి 58 రోజులు దీక్ష చేశారు. ఆ దీక్ష తర్వాత ఆ దీక్షలో 38 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆర్టీసీ విలీనం ఎందుకు చేస్తున్నాను అని నేను చెప్పాలా? 1409 ఎకరాలు ఆర్టీసీ ల్యాండ్ ఉంది. అదేవిధంగా 100,000 కోట్లు పైబడి ఆర్టీసీ బస్ స్టాండ్లు కావచ్చు, సిటీలో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆర్టీసీకి చేసింది కాంగ్రెస్ పార్టీయే. మేము ఆర్టీసీ కార్మికుల వెంబడి ఇంతకుముందు ఉన్నాం, అదేవిధంగా మేము ఇప్పుడు ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇవ్వండి, 2018 లో 2014 నుంచి ఆయన అధికారంలోకి ఉన్నాడు. 2000 రుణమాఫీ ఆయన రుణమాఫీ చేసి రైతు బంధు ఇచ్చి ఇవన్నీ చేస్తుంటే భారతదేశంలో మనం 2వ స్థానంలో ఉన్నాం. రైతు ఆత్మహత్యల మొత్తం భారతదేశంలో మనం 2వ స్థానంలో ఉన్నాం. మన ఫార్మర్స్ చనిపోవడం 2nd ప్లేస్లో ఉన్నాం. ఇవన్నీ చేసి కూడా రైతు ఎందుకు చనిపోతున్నారు? ఇంకోటి 100,000 రుణమాఫీ చేస్తా అంటున్నాడు. ఈ 4 ఏళ్ళలో మన 100,000 రుణమాఫీకి ఇంట్రెస్ట్ పడలేదా అండి? దానికి వడ్డీ కడతలేదా? మీరు రుణమాఫీ చేసేది ఉంటే ఆ వడ్డీతో సహా రుణమాఫీ చేయండి. అట్లా చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2 లక్షలు చేస్తా అని చెప్పేసి అంటుంది కదా. అంటే గతంలో 2018లో కూడా మీరు ఇదే హామీ ఇవ్వడం అనేది జరిగింది, ఇప్పుడు ఇదే హామీ ఇస్తున్నారు. అయినప్పటికీ 2018లో కేసీఆర్ని నమ్మినారు, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదంటారా? ఇప్పుడు చిన్నపిల్లలు చీటింగ్ కొట్టినట్టు ఉందన్న ఇది. ఎట్లుందంటే మేము 4000 పెన్షన్ ఇస్తా అన్నాం, ఆయన 4000 పెన్షన్ ఇస్తా అంటుండు. ఇప్పుడు మేమేమో మా మేనిఫెస్టో 2018 మేనిఫెస్టోలో పెట్టాము ఆర్టీసీని విలీనం చేస్తా అని. ఇప్పుడు ఎలక్షన్ ముందు స్టంట్ ఇది. నేను ఆర్టీసీ కార్మికులకు కోరుకునే ఏంటంటే, అదేవిధంగా రైతులకు కూడా కోరుకునే ఏంటంటే, కేసీఆర్ మాటలకు రాకండి, కేసీఆర్ నిలబెట్టు మిమ్మల్ని ముంచేస్తాడు. ఈ ఎలక్షన్ ముందు స్టంట్ ఇదంతా. ఇప్పుడు కొత్తగా మీరు చూసుకున్నట్టయితే 60,000 కోట్లు పెట్టి మెట్రో రైలు ఇస్తున్నా అంటున్నాడండి. 60,000 900 కోట్లు ఏదో పెట్టి మెట్రో రైలు ఇస్తున్నాడు. 60,000 మిగులు బడ్జెట్ ఉన్న మన తెలంగాణ తీసుకొని 6 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి 60,000 కోట్లు ఇదంతా జుమ్లా ఆడ మన కేసీఆర్ మన భారతీయ జనతా పార్టీ ఎలా జుమ్లా చేస్తుందో సేమ్ అదే విధంగా ఇద్దరికి తోడు దొంగలు ఇద్దరు అదే విధంగా వీళ్ళు కూడా జుమ్లా చేస్తున్నారు. ఖాళీ పబ్లిక్ని పిచ్చోళ్ళు చేసి వీళ్ళ ఓట్లు 2-3 నెలలు ఎలక్షన్ ఉన్నాయని చెప్పేసి ఇదంతా ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, రైతు రుణమాఫ్ కానివ్వండి. కేటీఆర్ ఆడియో లీక్ అయింది, మీరు చూసినట్టయితే పండుగలు చేసుకోండి, పాలాభిషేకం చేసుకోండి, ఆయన కార్యకర్తలకు ఫోన్ చేసి చెప్తున్నాడండి. మీరు పండుగ చేసుకోండి, రైతుకు రుణమాఫీ చేసామని అది చేయండి ఇది చేయండి అని తప్పు. ఈ వీళ్ళు ఎన్ని స్టంట్స్ చేసినా పబ్లిక్ నమ్మే పరిస్థితులు లేరు, నమ్మరు. ఈసారి 100% కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ జుమ్లా చేయదని చెప్పేసి గ్యారంటీ అండి, కాంగ్రెస్ పార్టీని నమ్ముతారని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తుంది? అధికారంలోకి వస్తుందని కాన్ఫిడెన్స్? ఇప్పుడు ఇన్ని రోజులు మాకు తగాదాలు ఉన్నాయని చెప్పేసి ఒక పబ్లిక్లో ఇమేజ్ ఉండే. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఢిల్లీలో కానీ గల్లీలో కానీ మన రేవంత్ అన్న మా ప్రెసిడెంట్ గారు కానీ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇప్పుడు కలిసి వెలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి వాళ్ళు సహాయశక్తులు కష్టపడుతున్నారు. అదేవిధంగా మా కార్యకర్తలు కూడా మేము ఎవరికి టికెట్ ఇచ్చినా మేము వాళ్ళకి కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను.